గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. సచివాలయ సమీపంలో ట్విన్ టవర్స్, హెచ్ఓడీల కార్యాలయాల కోసం సమీకృత సముదాయం, మరో భారీ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం, అమరవీరుల స్థూపం ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం, కులవృత్తులకు చేవితపై 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు, ఘనంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, అధికారులకు సీఎం దిశానిర్దేశం. సో ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు హెచ్ఓడీలు తరచూ సచివాలయంలో పని ఉంటున్నటువంటి నేపథ్యంలో వారి కార్యాలయాలు కూడా మొత్తం సచివాలయం సమీపంలో ఉండే విధంగా మరో భారీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ట్విన్ టవర్స్ సచివాలయం సమీపంలో అమరవీరుల స్మారకం వద్ద అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు అధికారులు పనిచేసుకునే విధంగా, అలాగే స్మారకం చెంతనే తెలంగాణ తల్లి విగ్రహం ఉండే విధంగా ముఖ్యమంత్రి నిన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాని మోడీకి నిద్ర ఎలా పట్టింది? మహిళా రెజ్లర్లపై దాష్టికం, భగ్గుమన్న దేశం. ఛాంపియన్లతో అప్పుడు ఫోటోలు, ఇప్పుడు నడి రోడ్డుపై దాడుల దౌర్జన్యంపై పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బేటీ బచావో ఒట్టి బోగస్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుంది అంటూ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన శిబిరాన్ని తొలగించినటువంటి పోలీసులు, రెజ్లర్లపై ఎఫ్ఐఆర్, ఢిల్లీ హర్యానా సరిహద్దుకు నిరసన శిబిరం. సో మొన్న పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లపై నడి రోడ్డుపైన ఎట్లా ఈడ్చివేశారు, మహిళలను కూడా చూడకుండా, కనీసం కూడా కనికరం చూపకుండా ఎంత దాష్టికంగా వ్యవహరించారో దేశమంతా చూసింది. సో దాని పట్ల నిరసన వ్యక్తమవుతుంది దేశమంతా. క్రీడాకారులతో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ కేంద్రంపై ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ వేదికలపైన పథకాలతో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారుల పట్ల వ్యవహరించే తీరు ఇలాగేనా అంటూ ఆయన రెజ్లర్లపైన పోలీసుల దాష్టికాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోడీకి నిద్ర ఎలా పట్టింది? మహిళా రెజ్లర్లపై పోలీసుల దాష్టికం పట్ల ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల శిబిరాన్ని ఖాళీ చేసినటువంటి పోలీసుల ఫోటో మనం చూడొచ్చు. ఆడబిడ్డలపై దౌర్జన్యానికి ఖండన, ఛాంపియన్లతో అప్పుడు ఫోటోలు దిగి ఇప్పుడు రోడ్లపై ఈడ్చి పారేస్తారా అంటూ దేశవ్యాప్తంగా అందరూ కూడా భగ్గుమంటున్నారు, రెజ్లర్లకు అండగా నిలుస్తున్నారు. 1,000 కోట్లకు దావా, పరువు నష్టంపై రఘునందన్కు ఐఆర్బీ ఇన్ఫ్రా నోటీస్. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే చట్టపరంగా ముందుకెళ్తాం, దుబ్బాక ఎమ్మెల్యేకు స్పష్టం చేసిన ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ. ఔటర్ టీఓటీ లీజ్లో తప్పుడు ఆరోపణలపై సీరియస్, సంస్థ ప్రతిష్టను భారీగా దెబ్బతీశారని మండిపాటు. సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్నదనే తప్పుడు ప్రకటనపై ఆవేదన. దక్షిణాది రాష్ట్రాలకు దగ పునర్విభజన జరిగితే తగ్గనున్న ప్రాతినిధ్యం, పెరగనున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య పెరిగితే లోక్సభలో 848 సీట్లు, దక్షిణాది రాష్ట్రాలకు తగ్గనున్న సీట్ల సంఖ్య ఎక్కువగా లాభపడేది బీజేపీ లాంటి పార్టీలే. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 33%, పార్లమెంటులో ప్రాతినిధ్యం మాత్రం 20% ఉండే అవకాశం ఉంది అట్లా జరిగితే. సో పునర్విభజన జరిగితే దక్షిణాదికి ఎట్లా అన్యాయం జరుగుతుందనేది సవివరంగా మనం ఇంకా లోపల పేజీలో మనం చూడొచ్చు. మరింతగా పెరగనున్న ఉత్తరాది ప్రాబల్యం, ఎక్కువగా లాభపడేది బీజేపీ లాంటి పార్టీలే. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మొత్తం లోక్సభలో 848 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ధరణి సందేశం, రైతుకు సంతోషం. పోర్టల్ను తీసేస్తే అన్నదాత ఆగమే. ధరణిలో ప్రస్తుతం పక్కాగా రైతుల డాటా, దానితోనే సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు, పంట కొనుగోలు, పథకాల్లోనూ సాయం. పౌర సరఫరాల శాఖతో ధరణి ఖాతాలు, వ్యవసాయ శాఖ రికార్డులు అనుసంధానం. ఎప్పటికప్పుడు రైతులకు చేరే సమాచారం. మొబైల్ లింక్తో పక్కగా భూ లావాదేవీలు, లాగిన్ మొదలు, ప్రతి దశలో అలర్ట్ మెసేజ్లు, అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్, అవినీతి అంతం. సో ధరణి రాకముందు సిచ్యువేషన్ ఎలా ఉండే, ధరణి వచ్చిన తర్వాత ఎలా ఉండదని స్వయంగా రైతులే చెప్తున్నారు. ధరణి రాకముందు వాళ్ళ భూముల విషయంలో, వాళ్ళ యాజమాన్య హక్కుల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది, గందరగోళం ఉండేది. కానీ ధరణి తమ హక్కుల్ని పూర్తిగా సంరక్షించింది, కాపాడింది అంటూ ధరణిని రైతులంతా కూడా, ధరణి ఉండాల్సిందే, ధరణి తీసేస్తారంటున్న కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా వాళ్ళు మండిపడుతున్నారు. బీఆర్ఎస్లో మహా చేరికలు. సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన అప్పాసాహెబ్ ఆనందరావు అవచారే. సో పార్టీలో కండువా కాపి ఆహ్వానించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని. గులాబీకి జన నిరాజనం. మహారాష్ట్ర గ్రామాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు. తెలంగాణ మోడల్పై మరాఠీలో ఊరూర ప్రచారం. మోడీ మోడల్, డొల్లతనాన్ని ఎండగడుతున్నటువంటి కళాకారులు. మోడీ గుజరాత్ మోడల్, కేసీఆర్ తెలంగాణ మోడల్కు తేడాను మరాఠీ భాషలో వివరిస్తున్నటువంటి అక్కడి స్థానిక కళాకారులు. జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్లతో అన్యాయం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేసుకునే అర్హత వారికి లేదు. తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ. అప్పట్లో ఉద్యమకారుల్ని బెదిరించిన రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణి లాభాలు కేసీఆర్ పుణ్యమే. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రైతుల్ని రాజును చేసిన కేసీఆర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చారని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రకరకాల ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు
మంత్రులు అలాగే ముఖ్య నాయకులు. యువ క్రీడా సంబురం అంటూ వార్త చూస్తున్నాం. అట్టహాసంగా సీఎం కప్పు ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆరంభ వేడుకలు అదరహం అంటూ సాగినాయి. సో దాంట్లో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అలాగే మంత్రి మల్లారెడ్డి ఇంకా ఇతర ముఖ్యులందరూ కూడా పాల్గొన్నారు. సో వైభవంగా అట్టహాసంగా ఈ క్రీడా సంబురం అనేది మొదలైంది. నాసిరకం పనులు కేర్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వాలు, డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా ఎట్లా మారుతుంది అక్కడనే చూడొచ్చు. ఉజ్జయిని మహాకాల్ కారిడార్లో గాలికే నేలకూలిన 6 విగ్రహాలు, మధ్యప్రదేశ్లో 856 కోట్లతో ప్రాజెక్టు, 7 నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్లో నాణ్యత లేని ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ డైరెక్టర్ల అరెస్టు. సో డబుల్ ఇంజన్ల సర్కారు తీర్ల నిర్వాహకం ఎట్లా ఉందనేది మనం ఈ వార్తలో మనం చూడొచ్చు. తెలంగాణ టుడే, డీలిమిటేషన్ పోజెస్ థ్రెట్ టు సౌత్ స్టేట్స్, గ్రోయింగ్ డిస్పారిటీ ఇన్ పాపులేషన్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ రైజెస్ క్వశ్చన్స్ ఆన్ పవర్ బ్యాలెన్స్. క్రికెట్ మానియా గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ అండ్ వృద్ధిమాన్ సాహా రన్ బిట్వీన్ ద వికెట్స్ డ్యూరింగ్ ద ఐపీఎల్ T20 ఫైనల్స్ అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్ ద నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ ఆన్ మండే. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్ళాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.